నమస్తే మీరు చూస్తున్నారు ఏవెన్ టీవీ నేను మీరిను బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ సంక్షేమ ప్రభుత్వానికి చిరునామా కేసీఆర్ సర్కార్ సత్తుపల్లిలో 100 పడకల ఆసుపత్రికి హరీష్రావు శంకుస్థాపన ఎన్టీఆర్ అభిమానుల తరపున సీఎం జగన్కు పాదాభివందనం దిగజాడు రాజకీయాలు చేస్తున్నారంటూ టీడీపీపై కొడాలి మండిపాటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు జల్పల్లిలో 110 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థలు పునః ప్రారంభం ఇవాళ అధికారికంగా ప్రకటించనున్న తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వానికి చిరునామాగా కేసీఆర్ ప్రభుత్వం నిలుస్తోందని మంత్రి హరీష్రావు అన్నారు కమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆయన 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు అనంతరం జరిగిన సభలో మంత్రి హరీష్రావు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు హైదరాబాద్ తర్వాత ఒక కమ్మంలోనే క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు రాష్ట్రంలో ఫీవర్ సర్వే బాగా జరుగుతోందని అర్హులైన ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేయించుకోవాలని సూచించారు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలన్నారు ప్రజల సహకారం ఉంటే త్వరలోనే కరోనా వేవ్ నుండి బయట పడవచ్చన్నారు మంత్రి హరీష్రావు హలో 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 హరీష్రావు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి ఒక గొప్ప భాగ్యం మన సత్తుపల్లి పట్టణ ప్రజలకు వచ్చినందుకు మన ముఖ్యమంత్రి గారికి మన గౌరవ మంత్రివర్గ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది ఆంధ్ర సరిహద్దు ప్రాంతం ఇట్లాంటి ప్రాంతంలో ఇది హైవే కూడా ఉంది నిత్యం యాక్సిడెంట్స్ గాటం మనకు పక్కన కూడా ఏజెన్సీ ఉండటం ఇన్ని రకాల సమస్యలు ఉండటం వల్ల ఈ రోజు అనేక రకాల ఇబ్బందులు ఉన్న ఈ యొక్క హాస్పిటల్ ని కరోనా సమయంలో ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేక బృందాన్ని పంపించి మనది మధిర రెండు హాస్పిటల్స్ ని ఒక ప్రత్యేకమైన బృందాన్ని పంపటం రాష్ట్ర మంత్రివర్గంలో ఒక ఆమోదించి 100 పడకల హాస్పిటల్ 34 కోట్ల రూపాయలతో మంజూరు చేసిన మన ముఖ్యమంత్రి గారికి మనందరం జీవితాంతం రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది మా అన్నయ్యగా మొత్తం స్పీచ్ చెప్పి నేనేమో ప్రెస్ మీట్ అనుకున్నాం ఇంత పెద్దది ఇచ్చినాం కానీ అన్న కరోనా మిత్రులారా క్షమించాలే మా ప్రజాప్రతినిధులు కూడా ఏమనుకోవద్దు బాబు కేవలం ఆసుపత్రులు కనుక ఈ కరోనా సమయంలో కూడా మనం తొందరగా చేసుకుంటే ఉపయోగం వస్తుంది నిన్న ఖమ్మంలో 100 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ అది వెంటిలేటర్స్ మానిటర్స్ పెట్టిన ఆధునిక సౌకర్యాలది కనుక క్యాత్ ల్యాబ్ ఇది అందుబాటులోకి వస్తే కరోనా సమయంలో పేదలకు సహాయం జరుగుతుందని చేస్తున్నాం మధురలో కూడా 100 పడకల ఆసుపత్రి నిజంగా చాలా అవసరం ఉండే అది కూడా ఒక రిమోట్ ఏరియా అయింది అక్కడ కూడా చాలా అవసరం ఉంటే మరి గతంలో ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినట్టు 100 పడకల ఆసుపత్రిని మధురలో కూడా 34 కోట్ల రూపాయలతో నిన్న శంకుస్థాపన చేసుకున్నాం సో ఈ రెండు ఆసుపత్రులు రావడం నిజంగా చాలా సంతోషం నిన్న ఖమ్మంలో 100 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ మధురలో 100 పడకల ఆసుపత్రి సత్తుపల్లిలో 100 పడకల ఆసుపత్రి ఇలా మూడు ప్రధానమైనటువంటి పనులు మన ఖమ్మం జిల్లాలో ప్రారంభోత్సవం చేసుకున్నాం అయితే ఎమ్మెల్యే గారు ఒక ప్రధానమైన విషయం తీసుకొచ్చారు ఏంటంటే ఖమ్మం మాకు దాదాపు గంటన్నర అవుతుంది కనుక ఈ బ్లడ్ టెస్టింగ్ శాంపిల్స్ చేసేటువంటి టీ డయాగ్నోస్టిక్ సెంటర్ మనం జిల్లాకు ఒకటి 33 జిల్లాల్లో 33 టీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెట్టుకున్నాం అయితే ఖమ్మంది కొంత ప్రత్యేకమైన పరిస్థితి మాది కొంత ట్రైబల్ ఏరియా అన్ని చోట్ల జిల్లా కేంద్రాలకు ఇచ్చారు ఇది ఒక్క జిల్లాలో మాత్రం కొంత ప్రత్యేకంగా మాకు జిల్లా కేంద్రం దూరంగా ఉంది కనుక ఇక్కడ పథాలజీ రేడియాలజీ రెండు ల్యాబ్స్ కూడా ఖమ్మంతో పాటు అదనంగా సత్తుపల్లిలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది
మరి నిజంగా కూడా వారు చెప్పిన దాంట్లో ఈ జిల్లా పాపులేషన్ కూడా ఎక్కువ మిగతా జిల్లాలతో చూసినప్పుడు జనాభా ఎక్కువ కొంత డిస్టెన్స్ ఉంది కొంత ట్రైబల్ ఏరియా కూడా ఉంది కనుక గౌరవ ఎమ్మెల్యే గారు కోరినట్టుగా 1,25,00,000 రూపాయలతో సత్తుపల్లికి టీ డయాగ్నోస్టిక్ సెంటర్ ఒకటి మంజూరు చేస్తాం అదేవిధంగా రేడియాలజీ ల్యాబ్ ఇందులో ముఖ్యంగా 4 ఫెసిలిటీస్ ఉంటాయి ఎమ్మెల్యే గారు మెన్షన్ చేశారు గుడివాడా క్యాసినో అంశంపై మంత్రి కొడాలి నాని మరోసారి స్పందించారు గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గుడివాడలో క్యాసినో నిర్వహించామని టీడీపీ చీర్ బాయ్స్ అల్లరి అల్లరి చేశారని ఎద్దేవా చేశారు 3 రోజులు గుడివాడలో నిర్వహించిన క్యాసినోకు 500 కోట్లు వస్తే 50 క్యాసినోలు ఉన్న గోవాలో 8000 కోట్లు రావాలని ప్రశ్నించారు గుడివాడలో నన్ను ఓడించలేక లేనిపోని ప్రచారాలు చేస్తున్నారన్నారు గుడివాడ ప్రజలు అమాయకులు కాదని వారికి అన్ని విషయాలు తెలుసన్నారు ఇన్నీ కూడా ఊహాగానాలు ఎలా ఉంటదో ఏంటి అని చెప్పి వేరే చేసుకుంటూ ఉంటారు వాటిలో భాగమే కానీ ఇది చాలా అడ్వాన్స్ అసలు ఏమీ లేకుండా ఆలి లేదు సూలి లేదు కొడుకు పేరు సోమలింగం అంటే పేరు పెట్టేసి కూర్చుని ఇంకా పెళ్లి వాళ్ళ పేరు పెట్టి కూర్చుంటే కొడుకు పడతాడు కూతురు పడుతుంది ఎక్కడ తెలుద్ది కాబట్టి ఇవన్నీ చాలా అడ్వాన్స్ 2,500 కోట్లు వస్తాయి 2,500 కాదు 25,000 కోట్లు వస్తాయి 3 రోజులకి 25,000 కోట్లు వస్తాయి ఈ రోజు గుడివాడలో 4 సార్లు శాసనసభ్యుడిగా గెలిచా 2014 లో 2012 లో చంద్రబాబుని తిరస్కరించి చంద్రబాబు చేసే విధానాలతో విభేదించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారితో కలిసా 2014 లో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పోర్టుగాళ్ళంతా గుడివాడలో నన్ను ఓడించడానికి విశ్వ ప్రయత్నం చేశారు 2019లో మళ్ళీ ప్రభుత్వం 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు నన్ను ఓడించడానికి చేయినటువంటి ప్రయత్నం లేదు కింద పడ్డారు మీద పడ్డారు ఇక్కడ క్యాండిడేట్ కూడా లేకుండా తెలుగుదేశం పార్టీ గుడివాడ ఖాళీ చేసి వెళ్ళిపోయింది ఇవన్నీ కూడా ఊహాగానాలు ఎలా ఉంటుందో ఏంటి అని చెప్పి వేరే చేసుకుంటూ ఉంటారు వాటిలో భాగమే కానీ ఇది చాలా అడ్వాన్స్ అసలు ఏమీ లేకుండా ఆలి లేదు సూలి లేదు కొడుకు పేరు సోమలింగం అంటే పేరు పెట్టేసి కూర్చుని ఇంకా పెళ్లి వాళ్ళ పేరు పెట్టి కూర్చుంటే కొడుకు పడతాడు కూతురు పడుతుంది ఎక్కడ తెలుద్ది కాబట్టి ఇవన్నీ చాలా అడ్వాన్స్ 2,500 కోట్లు వస్తాయి 2,500 కాదు 25,000 కోట్లు వస్తాయి 3 రోజులకి 25,000 కోట్లు వస్తాయి పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు మంత్రి కేటీఆర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు ఆయన రంగారెడ్డి జిల్లాలోని తుక్కగూడలో అధునాతన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మంచినీటి పైప్లైన్ నిర్మాణానికి మంత్రులు కేటీఆర్ సబిత ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ జల్పల్లిలో 110 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు జల్పల్లిలో ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయన్నారు ఆయన స్థానిక మున్సిపల్ చైర్మన్ హమారే భాయ్ అభి మే పూచ్ రహా థా ఉన్కా ఉమర్ క్యా బోల్కే 26 ఉన్కి ఉమర్ హై ఔర్ నామ్ సాదీ హై తో పూచా మే ఉన్సే కి సాదీ హుయి కి నీ బోలే సాదీ తో హో గయి అబ్దుల్లా సాదీ సాహబ్ హమారే చైర్మన్ యహాన్ కే ఔర్ హమారే జో వైస్ చైర్మన్ హై ఫరానా సాహిబా ఉన్కో భీ మొహతర్మా ఔర్ జితనే భీ హమారే స్టేజ్ పే కౌన్సిలర్ హై జల్పల్లి కే జితనే భీ కార్పొరేటర్ హై ఉన్ సబ్కో ఔర్ जितने हमारे भाई और बहन यहाँ पे आज हमारे स्वागत में यहाँ पे आए और हम सबको इतना शानदार जो आपने वेलकम किया आप तमाम भाइयों को बहनों को मैं केसीआर साहब की तरफ से और हुकूमत की तरफ से सलाम अदा करता हूँ आपका शुक्रिया भी अदा करता हूँ जलपल्ली कॉर्पोरेशन इपड़े गौरवनीलू मी चेयरमैन गार माटलाडना मैडम माटलाडना मंत्री गार माटलाडना हैदराबाद पक्कने उन्नदी कानी अभिवृद्धिलो मात्रम వెనుకబడి ఉండే అనే మాట వారు మాట్లాడడం జరిగింది చైర్మన్ గారు సంతోషం ఏంటంటే యువకుడు 26 ఏళ్ళ చిన్న వయసులో ఉన్నవాడు ఆయన ఒక మాట అన్నారు తెలంగాణ రాకముందు మంచినీళ్ళకి విపరీతమైన గోస ఉండే ఈ ప్రాంతంలో బాగా ఇబ్బంది ఉండే కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు మిషన్ భగీరథ కార్యక్రమం తీసుకున్నారో దానివల్ల ఈరోజు మా ప్రాంతంలో ఇంటింటికి నీళ్ళు వచ్చినాయనే చాలా మంచి మాట చెప్పినారు మేము ఇంకా శుక్రియా అదా కర్తాం
और लोगों का जो मसाइल है उसका हल निकालने में ही जो भी हुकूमत है उसको सेटिस्फैक्शन मिलती है, खुशी मिलती है। खुशी इस बात की है कि जो लोगों के लिए छोटे छोटे जो रिक्वायरमेंट होते हैं, चाहे वो रोड हो, ड्रेनेज हो, पीने का पानी का सहूलत हो, ये तमाम चीज अगर हम कर पाए, तमाम मसाइल अगर इसका हल अगर हम निकाल पाए तब जाके कुछ खुशी मिलती है। आज मैडम एजुकेशन मिनिस्टर साहिबा के लीडरशिप में एक जलपल्ली आपके म्यूनिसिपैलिटी में एक ही दिन में 110 करोड़ का यहाँ पे आज हमने फाउंडेशन डाला। स्थानीय का म्यूनिसिपल चेयरमैन हमारे भाई, अभी मैं पूछ रहा था उनका उम्र क्या है, बोल के 26 उनकी उम्र है और नाम शादी है, तो पूछा मैं उनसे कि शादी हुई कि नहीं, बोले शादी तो हो गई। अब्दुल्ला, కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో విద్యా సంస్థలకు ఈ నెల 31 వరకు సంక్రాంతి సెలవులు పొడిగించింది. కొన్ని రోజుల నుంచి పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్నారు. కాగా ఫిబ్రవరి 1 నుంచి అన్ని విద్యా సంస్థలు తెరిచే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. విద్యా సంస్థలు పునః ప్రారంభంపై ప్రభుత్వం ఇవాళ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. హైకోర్టు ఆన్లైన్ ద్వారా చేపట్టిన విచారణకు హాజరైన రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16% ఉందని చెప్పారు. కరోనా పాజిటివిటీ రేటు 10% దాటితేనే కర్ఫ్యూ తదితర ఆంక్షలు విధిస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే విద్యా సంస్థలు తెరవడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది. కడప జిల్లా రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని జనసేన నేతలు అన్నమయ్య విగ్రహం వద్ద కళ్ళ గంతలు కట్టుకుని అర్ధనగ్న ప్రదర్శన చేశారు. రాష్ట్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్థానిక ఎమ్మెల్యే జెడ్పీ చైర్మన్ రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన అసెంబ్లీ ఇన్ఛార్జ్ మల్లిశెట్టి వెంకటరమణ, పార్లమెంట్ ఇన్ఛార్జ్ ముక్రం చాంద్, ఆకుల నరసయ్య పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కడప జిల్లాకు సంబంధించిన నాయకులు హత్య రాజకీయాలు చేసేవారని, మాట్లాడడం బాధాకరమని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు నిన్న విశాఖపట్నంలో మాట్లాడుతూ
రాజకీయ విమర్శలు చేసే కోణంలో హద్దులు దాటి మాట్లాడిన వైనాము ఈ రాయలసీమ జిల్లా ప్రజలను కడప జిల్లా ప్రజలను తీవ్రంగా బాధిస్తూ ఉంది. నిన్న ఆయన మాట్లాడిన మాట ఏంటంటే గన రాయలసీమ జిల్లాలకు సంబంధించిన వీరికి ఎయిర్పోర్ట్ అవసరమా, కడప జిల్లాకు సంబంధించిన వారికి ఎయిర్పోర్ట్ అవసరమా, వీరు హత్యలు చేసుకునేవాళ్ళు ప్రాణం తీయడం మాత్రమే కడప జిల్లా వాళ్లకు రాయలసీమ వాళ్లకు తెలుసు, ముఖ్యంగా కడప జిల్లా వాళ్లకు ప్రాణం తీయడం మాత్రమే తెలుసు, అంతకుమించి ఏమీ తెలియదు, వీరికి ఎయిర్పోర్టా, వీరికి విమానాల నాగరికతన ఉద్దేశం. ఇది ఎంత కడప జిల్లా ప్రజలను బాధిస్తూ ఉంది అంటే సోము వీరాజు గారు గన కడప జిల్లాలో కనపస్తే, సోము వీరాజు అనే మనిషే గన కడప జిల్లాలో కనపస్తే జిల్లా మొత్తం ఆయన మీద పడిపోయే పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు గారు నిన్న విశాఖపట్నంలో మాట్లాడుతూ రాజకీయ విమర్శలు చేసే కోణంలో హద్దులు దాటి మాట్లాడిన వైనాము ఈ రాయలసీమ జిల్లా ప్రజలను. విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతంలో శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సద్భావన ర్యాలీ చేశారు. సీఎం జగన్ కొత్త జిల్లాల ప్రతిపాదనలను విడుదల చేయడం, అనకాపల్లి జిల్లాగా ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ జడ్పీటీసీ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరయ్యారు. రేట్లు ఇంకా ఆకాశాన్ని అంటుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ జనికులుగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి స్థానికులు ఎవరు పూలు దయచేసి అమ్ముకోవచ్చు. స్థానికులందరూ కూడా ఏంటంటే బయట వరకు అవకాశం ఇచ్చేసి మనం ఏంటంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి కాకుండా ఉన్న భూమి అరెకరాలున్నాయి, 10 ఎకరాలున్నాయి, 2 ఎకరాలున్నాయి, సెంటు ఉన్నాయి, దయచేసి మీ దగ్గర ఉంచుకోవాలని, మీ దగ్గర దాచుకోవాలని, దాని భవిష్యత్తుకి మరొక మీ కోర్టును తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి స్థానికులు ఎవరు కూడా పూలు మాత్రం అమ్ముకోవచ్చు. ఇంకా ఇప్పటికే రేట్లు చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు జిల్లా ప్రకటించడం లేకుంటే రేట్లు ఇంకా ఆకాశాన్ని అంటుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ జనికులుగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి స్థానికులు ఎవరు పూలు దయచేసి అమ్ముకోవచ్చు. స్థానికులందరూ కూడా ఇచ్చిన బయట వరకు అవకాశం ఇచ్చేసి మనం ఏంటంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి కాకుండా ఉన్న భూమి 10 ఎకరాలున్నాయి, 10 ఎకరాలున్నాయి, 2 ఎకరాలున్నాయి, సెంటు ఉన్నాయి, దయచేసి మీ దగ్గర ఉంచుకోవాలని, మీ దగ్గర దాచుకోవాలని, దాని భవిష్యత్తుకి మరొక మీ కోర్టును తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి స్థానికులు ఎవరు కూడా పూలు మాత్రం అమ్ముకోవచ్చు. ఇంకా ఇప్పటికే రేట్లు చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు జిల్లా ప్రకటించడం లేకుంటే రేట్లు ఇంకా ఆకాశాన్ని అంటుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ జనికులుగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన్యం జిల్లాను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ విజయనగరం జిల్లా సాలూరు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మహిళలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజనగర, మున్సిపల్ చైర్పర్సన్ పువ్వాల ఈశ్వరమ్మ, వైస్ చైర్పర్సన్ జరచాపు దీప్తి, జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ రెడ్డి పద్మావతి, వైఎస్ఆర్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సూరిబాబు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఈశ్వరరావు పాల్గొన్నారు. కడప జిల్లా వాసిగా దివంగత నేత వైఎస్ఆర్ జిల్లా సర్వతోముఖాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని సీనియర్ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి వెల్లడించారు. కడప జిల్లా వెంపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమల తొలి గడప కడప అన్నారు.
ఈ విధంగా కడప అనే పేరుకు ఆధ్యాత్మిక విశిష్టత ఉందన్నారు. ఈ విధంగా జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెట్టడం సమంజసం అని తులసిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయమైనటువంటి తిరుమలకు తొలి గడప కడప. ఆ విధంగా కడప అనే పేరుకు ఒక పౌరాణిక చారిత్రక ఆధ్యాత్మిక నేపథ్యం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని బ్రిటిష్ ప్రభుత్వం ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం 1808వ సంవత్సరంలో దత్తమండలాన్ని రెండు జిల్లాలుగా చేసే సందర్భంగా ఒక జిల్లాకు కడప జిల్లాని ఇంకొక జిల్లాకు బళ్ళారి జిల్లాని పేరు పెట్టడం జరిగింది. ఆ విధంగా కడప జిల్లా పేరు ఆచరణలోకి వచ్చింది 1808వ సంవత్సరం నుంచి 2009 సంవత్సరాల వరకు ఆ పేరుతోనే కొనసాగింది. 2009 సెప్టెంబర్ 2న ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సందర్భంగా ఆయన స్మృత్యర్థము కడప జిల్లాకు ఆయన పేరు పెడితే బాగుంటుందని సూచన రావడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు కడప జిల్లా వాసి కావడము, ఆయన ఈ జిల్లా సర్వతోముఖాభివృద్ధి కోసము ఎంతో కృషి చేయడము జరిగింది కాబట్టి ఆయన పేరు పెడితే బాగుంటుందని సూచన రావడం జరిగింది. కలియుగ దైవం శ్రీ విజయనగరం జిల్లా సాలూరు మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగులు మున్సిపల్ కమిషనర్ శంకర్ రావుకు వినతి పత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పీఆర్సీ 2022న జీవోను ప్రకటించడం దారుణమన్నారు. పాత డిఏను ఇస్తూ ఐఆర్ ను 23% పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. పాత పీఆర్సీ 2015 కొనసాగించాలని, తమకు రావాల్సిన డిఏలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మనకి బీఆర్సీ 2022 జీవోను ప్రకటించారు. అందులో పాత డిఏలను ఇస్తూ ఐఆర్ని 23% ఇచ్చారు. అయితే అందువల్ల ఉద్యోగులకి కొంచెం నష్టం కలుగుతుందనే భావంతో మాకు కొత్త పీఆర్సీ కాకుండా 2015 పీఆర్సీని ఇస్తూ పాత ఐఆర్ని కొనసాగిస్తూ మాకు రావాల్సిన డిఏలు కూడా చెల్లించవలసిందిగా కోరుతూ ఈరోజు మా ఉద్యోగులందరి తరఫున కమిషనర్ గారికి అనగా డిడిఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మనకి బీఆర్సీ 2022 జీవోను ప్రకటించారు. అందులో పాత డిఏలను ఇస్తూ ఐఆర్ని 23% ఇచ్చారు. అయితే అందువల్ల ఉద్యోగులకి కొంచెం విజయనగరం జిల్లా బోండపల్లి మండలం పరిషత్ 2వ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ చల్లా చల్లం నాయుడు, జెడ్పీటీసీ రాపాక సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో సర్పంచ్లు ఎంపీటీసీలతో సమావేశం నిర్వహించారు. తమ గ్రామాల్లో ఉన్న సమస్యలపై ఎంపీటీసీలు సర్పంచ్లు వివరణ అందించారు. సచివాలయ ఉద్యోగులు ఎవరూ స్థానిక ప్రజాప్రతినిధులకు సహకరించడం లేదని ఆరోపించారు. సచివాలయ వ్యవస్థలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులకు మెమోలు జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్త వలస సర్పంచ్ కోరుతూ శ్రీనివాసరావు, ఎంపీపీ చల్లా చల్లం నాయుడు, ఎంఆర్ఓ శ్రీనివాస్ మిశ్రా, ఎంపీడీఓ త్రివిక్రమ్ రావు పాల్గొన్నారు. మన 11 జిల్లాల్లో ఉన్న
అందువల్ల అలాగే మా ప్రజాప్రతినిధి అలాగే మా మాట్లాడుతున్న తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని స్థానిక ఎంఈఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. 2002 నుంచి ఈ పథకం కొనసాగుతుందని ఎండిఎం జిల్లా కన్వీనర్ పి సత్యవతి అన్నారు. ఈ పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీవనోపాధి దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు పౌష్టికాహారం అందించే భాగంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంఈఓకు వినతి పత్రం అందించారు. వేతనాలు వెంటనే చెల్లించాలి, పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వం ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలు అనేసి ప్రైవేట్ ఏజెన్సీలకి విటమిన్స్ రంగాన్ని అప్పచెప్పడం జరిగింది. అయితే ఈ జనవరి నెలతో ఆ కాంట్రాక్టులు రద్దు అవ్వడం జరుగుతుంది. మేమైతే ఏమని చెప్తామన్నామంటే ప్రభుత్వానికి మిడ్ డే మీల్స్ వర్కర్ల చేతే వంట వండించి వేడివేడిగా విద్యార్థులకు భోజనం పెట్టాలనేసి కోరుతామన్నాము. ఎందుకనేసి అంటే విద్యార్థులు ఎవరు కూడా ఈ ప్రైవేట్ ఏజెన్సీలు పంపించే వంటలు బాగోట్లేదు అనేసి పిల్లలు చెప్తా ఉన్నారు. తినట్లేదు, అవి గేదెల కుడితొట్టుల్లోని లేదా పందుల కుడితొట్టుల్లోని ఉంటున్నాయి. కాబట్టి మేము ఆ స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ఏజెన్సీలు రద్దు చేసి మిడ్ డే మీల్స్ వర్కర్లకే వంట అప్పగించాలనేసి కోరుతామన్నాం ప్రభుత్వాన్ని. అంతేకాకుండా కనీస వేతనాలు అన్నాయి, ఇప్పటికి మిడ్ డే మీల్స్ వర్కర్లకు లేవు. యూనిఫామ్ ఇవ్వాలని, కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని. ఏవైతే ఎస్ఎంసి కమిటీలు ఉన్నాయో ఎస్ఎంసి కమిటీల్లో ఉన్న అధికారులు చాలా మంది రాజకీయవేత్తలు కార్మికుల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఏర్పడతా ఉంది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో సులభ్ కాంప్లెక్స్ నిర్మాణం తక్షణమే చేపట్టాలని మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ కు అఖిల పక్షం నేతలు వినతి పత్రం అందించారు. నిధులు మంజూరు చేసినా ఇప్పటికీ నిర్మాణం చేపట్టడం లేదని ఆరోపించారు. తక్షణమే సులభ్ కాంప్లెక్స్ పనులు చేపట్టాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, జనసేన పార్టీ కార్యకర్తలు, మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ప్రత్యేకంగా పిఠాపురంలో ఎన్నో సంవత్సరాల నుంచి సమస్యాత్మకమైనటువంటి సులభ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఆ చైర్పర్సన్ గారిని కలవడానికి మేము మున్సిపల్ ఆఫీస్ కి అఖిలపక్షం తరఫున వచ్చున్నాం. అయితే ఏంటంటే 2019లోనే ఇది కౌన్సిల్ తీర్మానం అయినట్టుగా కూడా మన దగ్గర ఈ కాపీ కూడా మున్సిపల్ శాఖ వారు ఇచ్చి ఉన్నారు. అది ఇప్పటికీ కూడా నిర్మాణం చేపట్టకపోవడంతో చాలా ఆశ్చర్యం వేసి ఇప్పటికైనా సరే ఇప్పుడు కొత్త కౌన్సిల్ వచ్చింది, చైర్పర్సన్ గారు వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మహిళలు ప్రాధాన్యం వహించినటువంటి పురపాలక సంఘంలో మహిళా చైర్మన్ గారు, ఆ తర్వాత వైస్ చైర్మన్లు అందరూ కూడా మహిళలే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వారు నిర్ణయం తీసుకుని ఇది సులభ కాంప్లెక్స్ నిర్మాణం వెంటనే చేపట్టాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏవన్ టీవీ తెలుగు న్యూస్ క్యాలెండర్ ను కృష్ణా జిల్లా నందిగామ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు, డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి, నియోజకవర్గ రిపోర్టర్ తాటి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకాదరణ కలిగిన ఏవన్ టీవీ యాజమాన్యానికి ఎమ్మెల్యే జగన్మోహన్ రావు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్లో మరింత మంచి స్థాయికి ఏవన్ టీవీ న్యూస్ ఛానల్ ఎదగాలని వారంతా ఆకాంక్షించారు. కరోనా పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు.
అందరికి ఏవంతే ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ కరోనా వేళ ప్రతి ఒక్కరు కూడా మాస్క్ శానిటైజర్ ధరించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ ఏవంతే ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ కరోనా వేళ ప్రతి ఒక్కరు కూడా మాస్క్ శానిటైజర్ ధరించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ ఏవంతే ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. బుల్టన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సంక్షేమ ప్రభుత్వానికి చిరునామా కేసీఆర్ సర్కార్. సత్తుపల్లిలో 100 పడకల ఆసుపత్రికి హరీష్ రావు శంకుస్థాపన. ఎన్టీఆర్ అభిమానుల తరపున సీఎం జగన్ కు పాదాభివందనం. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ టీడీపీపై కొడాలి మండిపాటు. హైదరాబాద్ శివార్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు. జల్పల్లిలో 110 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన. ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థలు పునః ప్రారంభం. ఇవాళ అధికారికంగా ప్రకటించనున్న తెలంగాణ ప్రభుత్వం. ఇవి బుల్టన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ నెంబర్ 1 లోకల్ బేసిన్ న్యూస్ ఛానల్ తెలుగు.